కనుక మనం మూడోది నాలుగోది పరిశుద్ధులుగా ఉన్నాం. నాలుగోది క్షమాపణ గలం. పరిశుద్ధత విషయంలో కూడా తెస్సలనిక పత్రికలో 1 తెస్సలనిక 4:3 కూడా అంటాడు, పరిశుద్ధులనుటకే మిమ్మల్ని పిలిచాను అంటాడు. మళ్ళీ పరిశుద్ధులుగా ఉంటే దేవుని చిత్తం అంటాడు. చాలాసార్లు నేను దేవుని చిత్తం చేయాలండి, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలండి, దేవుని చిత్తం తెస్సలనిక రాసిన మొదటి తెస్సలనిక రాసిన పత్రికలో అంటాడు 4:3 పరిశుద్ధులనుటకే మిమ్మల్ని పిలిచానండి. మీరు ఈ లోకంలో నా కోసం ఒక పరిశుద్ధ జీవితం జీవించడానికే పిలిచానమ్మా నేను. అంతేకాదు ఇదిగో దేవుని చిత్తం అని మనం చాలా ప్రభా నీ చిత్తం నేను చేయాలి ప్రభా, పరిశుద్ధులుగా ఉండుటే దేవుని చిత్తం అన్నాడు. అంటే పరిశుద్ధతకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ప్రభు చూడండి. కనుక పరిశుద్ధులుగా జీవించాలి. ఆయన లక్షణాల్లో అతను క్షమాపణ గుణం కలిగి ఉండాలి. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం ప్రభుని కలిగి ఉంటాం, కానీ ఈ క్షమించే విషయంలో చాలా చాలా దూరంగా ఉంటాం. అలా ఉండకూడదు. అదే నేను ఎప్పుడు మీతో సంబోధిస్తున్నాను ఏంటంటే, ప్రభు మనల్ని క్షమించకపోతే మనం ఈ పాటికి ఎక్కడుండేవాళ్ళం, ఆయన మనల్ని క్షమించకపోతే మనం ఎక్కడుండేవాళ్ళం, నరకానికి పాత్రలమే కదా, చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం కదా. కానీ ప్రభు మనల్ని క్షమించారు, మనం ఇంకా పాపులమై ఉండగా మనల్ని క్షమించారు. ఏ ప్రేమతో ప్రభు మనల్ని క్షమించారో మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి. ఎప్పుడు మనం పరిశుద్ధులంగాను ఇతరులు చాలా పాపులుగాను వాళ్ళని క్షమించే తత్వం కలిగి ఉన్నాం. చిన్నది చేసినప్పుడు వెంటనే మన రియాక్షన్ అన్నమాట బాగుండదు, అలా ఉండకూడదు. దేవుడు మన ఏ మనసుతో క్షమించారో అదే మనసుతో మనం క్షమించడానికి సిద్ధహస్తలంగా ఉండాలి. చూడండి, చూసినట్టయితే మత్తయి సువార్త 18:23 చూస్తే ఈ వచనం మీకు చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 18:23. అందుకు యేసు అతనితో ఇట్లడను, ఆ సమయమున పేతురు 21 ఆ సమయమున పేతురు ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నాయుడుల తప్పిదము చేసినాడలా, నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలను, 7 మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లేనండి, 7 మట్టికే కాదు 70 మట్టికని నీతో చెప్పుచున్నాను. ఎన్నిసార్లు క్షమించాలి అతను, ఎన్నిసార్లు చెప్పాను అతను వాడికి ఆ పని చేయొద్దని, ఎన్నిసార్లు చెప్పాను నీకు అసలు ఆ పని చేయొద్దని, భార్య అయినా భర్త అయినా క్షమించుకోలేము. కానీ ప్రభు ఇక్కడ పేతురుగారే శిష్యులే అడుగుతున్నాడు, అయ్యమని అడుగుతున్నాడు, ఏ ప్రభు ఎన్నిసార్లు క్షమించాలి నా సహోదరుని అడుగుతుంటే, 70 70 అంటే 70 మనిషిని యొక్క ఆయుష్, నరుని ఆయుష్ 70 అధిక బలం ఉన్నలా 80 అంటే లైఫ్ లాంగ్ వాళ్ళని క్షమిస్తూనే మనం ఉండాలని నేను దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు ఏ స్పష్టంగా చెప్పాను, అందుకే నేను వాక్యం సెలవించు. ఎన్నిసార్లు క్షమించాలి, చాలా వ్యసన పెట్టిపోతాం మనం. నో, దేవుని యొక్క వాక్యాన్ని ఎన్నిసార్లు క్షమించాలి మనం, అప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. కనుక ఆ ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క లక్షణాన్ని మనం కలిగి ఉండాలి, క్షమాపణ లక్ష్యాన్ని. మరి ఇతరులు వాళ్ళకి తెలియదా ఏంటి అని చెప్పి మనం అనుకోకూడదు. తెలిసినా తెలియకపోయినా మనకు అనవసరం, అది మనం కౌంట్ చేయడానికి, మనం క్షమించడం వరకు మాత్రం. ఇంకో చోట మత్తయి సువార్త కూడా అంటాడు, నువ్వు ప్రార్థన చేసుకుంటాకి వెళ్ళినప్పుడు అక్కడ నీకు గుర్తొస్తుందేమో, నీకు ఎవరికైనా అసమాధానంగా ఉన్నట్టు, నువ్వు అర్పణ అర్పించినప్పుడు, నువ్వు అక్కడ అర్పణ విడిచిపెట్టి నువ్వు వెళ్ళి అతనితో సమాధాన పడి వచ్చి నాకు అర్పణ అర్పణ. కనుక ఈ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలను మనం కలిగి ఉండాలి. ప్రభు యేసు ప్రభుని కలిగి ఉన్నామని ఈ లోకంలో చెప్పుకుంటూ ఈ లక్షణాలు లేకపోతే దేవుణ్ణి మనం కించపరిచిన వారిని అవుతున్నాం. క్రైస్తవ బిడ్డలుగా, దేవుని యొక్క బిడలంగా మనం కలిగినటువంటి ఈ లక్షణాలు కలిగినప్పుడు మనం సువార్తే చెప్పక్కర్లా. ఏ సహోదరులైనా సరే, క్రైస్తవేతరులైనా సరే, క్రీస్తు ప్రేమను చూసి, నీ క్షమాపణ గుణాన్ని చూసి, మంచి లక్షణాలను చూసి, నువ్వేంటి అని చెప్పేసి మనల్ని అడిగేటువంటి స్థితిలో మనం జీవించాలి. అప్పుడు దేవునికి మనం, అప్పుడు దేవుడు మనల్ని బట్టి గర్వపడతారు, ఆనందపడతారు, మనల్ని రక్షించినందుకు ఆయన సంతోషపడేవారుగా. అంతేకాదు చూడండి, ఆ తర్వాత ఓర్పు కలిగి ఉంటారు. దేవుని వాక్యం సామెతలు ఏమంటే, ఓర్పు గొప్ప దోషకారములను తప్పించుమని. చాలాసార్లు మనం తొందరపడిపోతాం, చాలా షార్ట్ టెంపర్ అన్నమాట మనం, వెంటనే జరిగిపోవాలి మనం, ఓర్పు ఉండదు. కానీ దేవుని వాక్యం, దేవుని బిడ్డలంగా దేవుడు ఎంత ఓర్చుకున్నారు. అందుకే దేవుని వాక్యంలో ఏమైనా ఉందంటే, హెబ్రీ పత్రికలో కూడా చాలాసార్లు దేవుడు 5:8 ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. తనకు విధేయులైన వారి వల్ల అందరికీ నిత్య రక్షణ కొరకు
నిత్య రక్షణ కారకుడు ఆయను. ఆయన ఓర్చుకున్నారు. ఆయన మరి చాలా ఓర్పు కలిగి ఉండాలి. ముఖ్యంగా స్త్రీలైన వారు ఇంట్లో బిడ్డలతో భర్తతో మరి సమాజంలో ఓర్పు, స్త్రీలకు ఓర్పు తక్కువగా ఉంటుంది. ఓర్చుకోవాలి. మనం ఓర్చుకున్నప్పుడు మనం చక్కగా మన దేవుని కార్యాన్ని మనం చూస్తాం. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా తొందరపడకూడదు. తొందరపాటు స్వభావం మనలో ఉండకూడదు. అది చాలా నష్టానికి దారితీస్తుంది. ఓర్చుకున్నప్పుడు దేవుని యొక్క కార్యాన్ని మనం చూడగలం. 1 పేతురు 5:10 కూడా మనం కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట. శ్రమలు అనేవి వస్తాయి. దేవుని నమ్ముకున్న తర్వాత శ్రమలు రావని ఎవ్వరు చెప్పలేదు. దేవుని వాక్యం కూడా చెప్పలేదు. శ్రమ వస్తుంది. లోకంలో ఉన్నాము కనుక మనకు శ్రమ వస్తుంది. మనం ఈ శరీరంలో ఉన్నాము కనుక మనకు రోగం వస్తుంది. ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక యంత్రం వాడుతున్నప్పుడు కొంతకాలానికి అరుగుద్ది, ఇబ్బంది కలుగుద్ది. అలాగే ప్రతిదానికి శ్రమ వస్తుంది. నీ శ్రమలు రావు, నీవు చక్కగా దేవుడి దగ్గర ఉండిపోతావు, నీ కష్టాలను అని ఏ వాక్యం ఏమి చెప్పట్లేదు. శ్రమ కలుగును, నీతి మంతులకు కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటిని తప్పించి విడిపిస్తానంటారు. దేవుని వాక్యం చదువుకుంటూ ఉండాలి. స్పష్టంగా ఉంటుంది. ప్రతిదానికి కూడా మనకి ఆన్సర్ ఉంటుంది. వాక్యాన్ని మనం ఎక్కువగా చదువుకున్నప్పుడు మనం కంగారు పడము. వాక్యం వెంటనే మనకి హృదయంలో ఉంచుకోవటం ద్వారా, బై హార్ట్ చేయటం ద్వారా మనం వాక్యం మరి ఎప్పటికప్పుడు మనకి అందుబాటులో ఉండటం ద్వారా మనకి భయం ఉండదు. కనుక మనం ఏం చేయాలంటే ఓర్చుకోవాలి. ఓర్పు గొప్ప సాహస కార్యాలు చేస్తుంది. ఓర్పు గొప్ప శ్రమ నుండి తప్పిస్తుంది, శ్రమల నుండి విడిపిస్తుంది. మరి చాలాసార్లు మనము కొంచెము కాలమే అంటున్నాడు దేవుని వాక్యం. కొంచెము కాలము శ్రమ పడిన తర్వాత తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు. కనుక మనం తొందరపడకూడదు. మరి దేవుని ఎందలి నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ తర్వాత మనం శ్రమల వల్ల విధేయత నేర్చుకుంటాం. శ్రమ పెట్టినా కూడా దేవుడు ఊరికే శ్రమ పెట్టడు. మనకేదో ఒక విధేయత నేర్పించడానికి ఆ శ్రమ నుండి మనం ఒక పాట నేర్చుకోవాలి. మనం ఏం చేస్తాం, అమ్మో శ్రమ నాకే వచ్చింది, యేసుప్రభు నమ్ముకున్నాను అలా అనకూడదు. మనం అవును, ఆయన చేతిలో ఉన్నావు. అని ఏమి నేర్పించాలని కోరుకుంటున్నారో నేర్చుకోవడానికి ఇష్టపడాలి మనం. అంతేగాని మన దేవుడు నన్ను శ్రమ పెట్టేశాడు, నువ్వు శోధించబడి నువ్వు ఉండలేనంత స్థితికి తీసుకుని వెళ్ళాలని చెప్తుంది దేవుని వాక్యం స్పష్టంగా. వేటినైతే నువ్వు భరించగలవు వాటిని మాత్రమే దేవుడు ఎలా చేస్తాడంట. నీకు ఏదైనా రావాలంటే ఆయన దగ్గర నుంచి ఆయన కనుగుడ్డిని దాటిన దగ్గరికి రావాలి. అని ఎంత ప్రశస్తమైన వారం అంశం. చూడు, నా అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారం నిత్యం నాయతే ఉన్నావు. ఆయన చేతిలో ఉన్నాం మనం. ఇప్పుడు ఇలా చూసుకుంటా ఉంటారు మనల్ని, అబ్బా నా కుమార్తె నా కుమారుడు. ఎంత ప్రశస్తమైన వారు మనం సామాన్యమైన వాళ్ళం కాదు. ప్రతిదానికి చిన్న శ్రమ రాగానే, చిన్న కష్టం రాగానే కంగారు పడిపోకూడదు. మనతో ప్రభు ఉన్నారు, గొప్ప దేవుడు. ఈ లోకాన్నంతని సృష్టించేసిన సృష్టికర్త, ప్రాణమునే పెట్టిన ప్రేమగల దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నారు. కాబట్టి భయపడకూడదు, ఓర్చుకోవాలి. ఇది ఎందుకు కలిగింది, ఇది ఎందుకు కలిగింది దేవా అని. నీ చిత్తం లేకుండా నాకు రాదు, నిన్ను దాటి నా దగ్గరికి వస్తుంది, కనుక మీరే నాకు దీనిలో సాయం చేయండి. మనం ప్రేయర్ చేసుకోవాలి. కానీ మనం తొందరపడి ముందుకు మన వెంటనే లోపల కౌంట్ చేసేయకూడదు. దేవుడు నాకు ఎందుకు పంపించాడు, ఇది ఎందుకు జరిగింది, నాకే ఎందుకు జరిగింది, అవన్నీ అన్నెసరీ పాయింట్స్ అన్నమాట. దేవుని బిడ్డలంగా మనల్ని ఎంతోమంది అంటూ ఉంటారు, మీరు ఇంత పరార్థన చేస్తారే, వీళ్ళకేమి శ్రమలేంటి, వారు ఇంత ప్రార్థనలు చేస్తారే, వీళ్ళకి ఎలా జరుగుతుంది ఏంటి. లోకం అంటుంది, అయినా అన్న ఏం పర్లేదు, ఓర్చుకోవాలని చెప్తున్నాను. అందుకే మన దేవుడు వింటున్నాడు. నువ్వు కూడా వాళ్ళతో పాటు ఏకమై అనేస్తావు అనుకో, దేవుడు బాధపడతాడు. వాళ్ళన్నా బాధపడ్డు కానీ నువ్వంటే దేవుడు బాధపడతాడు. కాబట్టి ప్రిమెంటెంట్ వారులారా, ఓర్పును కలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి. దేవుని యొక్క దేవుని ఆశ్రయించాలి. దేవుని స్తుతించాలి. పరిశుద్ధ దినాన్ని సంపూర్ణంగా పరిశుద్ధముగా ఆచరించాలి. దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి. పరిశుద్ధులముగా జీవించాలి. సాక్షులముగా క్షమాపణ మనసు మనం, ఆయన లక్షణాలు ఇవన్నీ ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నాం కదా. అంతేకాదు ఓర్పు కలిగి ఉండాలి. మరి చివరిగా సేవాభారం కలిగి, దేవుని యొక్క సేవ ఎడల భారం కలిగి ఉండాలి. అల్టిమేట్ ఏంటంటే, నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే నీకెవరో ఒకరు సువార్త చెప్పబట్టే కదా. ప్రభువారు ఆయన స్వయంగా దిగివచ్చి మనకు చెప్పరు. ఇది కృపాకాలం. ఎవరో ఒకరు నీకు వాక్యం చెప్తేనే కదా, టీవీ ద్వారానో, సువార్త మీటింగ్ ద్వారానో, చర్చిలోనో, పర్సనల్ ఇవాంజలిజమో, ఏ విధంగా నానని
నువ్వు వాక్యం విన్నావు కనుక యేసు ప్రభుని యాక్సెప్ట్ చేశావు, ఇవాళ ఈ స్థితిలో ఉన్నావు. కనుక ఎంతమంది ఇంకా ఆ స్థితి లేకుండా ఉంటున్నారు, ఎంతమంది దేవుని తెలియకుండా ఉంటున్నారు. మన దేశం చూసుకుంటే క్రైస్తవులు ఎంత పర్సెంట్ మీరు ఆలోచించండి, నాలుగో ఐదో అంతే. 150 కోట్ల జనాభా భారతదేశం, విస్తారమైనటువంటి మరి జనాభా కలిగిన దేశంలో చాలా తక్కువ మంది క్రైస్తవులుగా ఉన్నాం. అంటే క్రీస్తును నమ్ముకున్న వాళ్ళు తక్కువగా ఉన్నారు. మా పాస్టర్ గారు చెప్పేవారు, విజయ్ కుమార్ గారు, అను విజయ్ కుమార్ గారు, ఎందుకు మీరు ఇంతగా ఏడుస్తున్నారండి, రాత్రిపూట రోజు ఏడ్చేవారు దేవుని నమ్ముకోక, దేవుని అంటే సమర్పించుకోకముందు ఎందుకు అంత ఎవరికే బాధపడిపోతున్నారని నేను అడిగినప్పుడు ఆయన అనేవారు, ఇలా జారి బండలాగా జనాలు ఇలా జారిపోతున్నారమ్మా, జారి నరకంలోకి వెళ్ళిపోతున్నారని చెప్పి, జారి నరకంలోకి వెళ్ళిపోతున్నారు. ఎంతమంది అబ్బాసులుగా ఎంతమంది వెళ్ళిపోతున్నారో ఆలోచించండి ప్రియమైనటువంటి వాళ్ళ, నిమిషానికి 80 మంది చనిపోతున్నారు. వాళ్ళ ఎంతమంది దేవుని నమ్ముకుంటున్నారు, ఎంతమంది క్రీస్తుని అంగీకరిస్తున్నారు, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నారు, ఎంతమంది నరకానికి అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు. మరి గమనించినప్పుడు నీ వంతు నువ్వేం చేసగలుగుతున్నావు, అది చూసి నువ్వు మెదలకుండా ఉండమేనా? విజయ్ కుమార్ గారు అయితే మెదలకుండా లేరు, ప్రభా నా అల్ప జీవితాన్ని అర్పించేస్తున్నానని చెప్పి ఆయన సమర్పించుకున్నారు, చక్కగా దేవుని సేవకు వచ్చారు. ఆయన పరిధిలో, ఆయన వయసులో, ఆయన టైంలో దేవుని సువార్త అందించగలిగిన అంత అంత ఇదిగా అందించారు. జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్, ఒక సంతృప్తి, నా దేవుడు నన్ను రక్షించినందుకు, నా దేవుని కోసం ఆయన ప్రతినిధిగా నేను కొంతైనా చేయగలిగాను. మరి నీ విషయం ఏంటి? రక్షించబడిన నీవు మెదలకుండా ఉండకూడదు, ఆయన కోసం ఏదో ఒకటి చేయాలి, ఆయన కొరకు ఏదో ఒకటి చేయాలి. అంటే ఏం చేయగలమో నువ్వు నీకు తెలుసు, దేవుడు తెలుసు, దేవుడిని అడగాలి, ప్రభా నీ కోసం నేనేం చేయను చెప్తున్నారు. గో ఆర్ సెండ్, వెళ్తే నువ్వు వెళ్ళు, లేకపోతే వెళ్ళే వాళ్ళని పంపించు, బలపరచు, సువార్త సేవకి ఎంకరేజ్ చేయి, సహాయం చేయి. ఇదిగో సేవ కొరకు ఇది ఖర్చు పెట్టండి, ఇది సేవ చేయండి. ఇదిగో అయ్యో నేను ఇంత చేయలేకపోతున్నాను, ఆత్మల రక్షణ, అయ్యో ఆత్మలు నశించిపోతున్నాయి, నా వంతు నేను ఇదిగో హెల్ప్ చేయగలుగుతున్నాను, ఇదిగో చేస్తున్నాను, దేవుడు నాకు ఇచ్చాడు, ఆత్మల రక్షణ కొరకు ఖర్చు పెడతాను. ప్రార్థించగలం, ఏది చేసినా చేయలేకపోయినా ప్రార్థన చేయగలం దేవుని సేవకుల కోసం. కొంత సమయం ప్రభా ఇదిగో మా దేశంలో ఉన్న సేవకులు, మా రాష్ట్రంలో ఉన్న సేవ, మా పట్టణంలో ఉన్న సేవకులు, సువార్త సేవ రకరకాలుగా జరుగుతుంది, వీరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాను నాయన, ప్రార్థన చేయగలం. తర్వాత మనం దేవుని సేవకు ముందు ముందు ఉన్న స్థలంలో సాక్షిగా ఉండాలి, వారికి సువార్త ప్రకటించాలి. ఏదో ఒక రూపాయిన వాళ్ళు ఎలా వింటారో అలా, వాటిని లైఫ్ స్టైల్ అనుకున్నాం, నువ్వే సువార్త పత్రిక అని చెప్తున్నాను, నిన్నే చదువుతారు వెళ్ళిన కాడించి వచ్చేదాకా. ఫస్ట్ నెంబర్ 1 నువ్వే సువార్త పత్రిక, నువ్వే ఒక రోల్ మోడల్, వాళ్ళకి యేసును చూపించడానికి ఒక అవకాశం. కనుక 1 నువ్వు, ఆ తర్వాత నువ్వు ఏ రూపాయిన చెప్పగలవో ఆ రూపాయిన చెప్పు. పత్రిక ఇస్తావో, పుస్తకం ఇస్తావో, మాటల ద్వారా చెప్తావో, ఏ విధంగా చెప్తావు, ఎలా మీటింగ్ పిలగలవో పిలువు, ఎలా చర్చికి తీసుకెళ్ళగలవో తీసుకెళ్ళు. ఆత్మల రక్షణ ఏ విధము చేతనే కానీ ఒక ఆత్మను నరకము నుండి పరలోకము దాటించుట, ఇది చాలా విలువైన పని. దేవుని నమ్ముకున్న నీవు, యేసు రక్తములో కనబడ్డ నీవు, దేవుని బిడ్డవైన నీవు అది చేయకుండా ఉంటున్నావంటే నీలో ఏదో తేడా, నీకేదో ఆత్మీయతను జబ్బు చేసింది. కనుక నీవు ఆత్మీయంగా సరిగా లేవు, ఆత్మీయంగా సరిగా ఉంటే దేవుని కోసం పని చేయకుండా ఉండలేవు, దేవుని కోసం పని చేయకుండా ఉండలేవు, బతకలేవు అసలు. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు, పౌలు గారు సువార్తికులు, నిన్ను గురించిన నీ సువార్త గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటున్నాడు, అంటే తినేస్తుంది నన్ను, అంటే అంత ఆశ కలిగి ఉన్నాడు. కనీసం అంత ఆశ లేకపోయినా కనీస ధర్మం దేవుడు నిన్ను సృష్టించినందుకు ఈ లోకంలో మరి ఆ విధంగా దేవుని కోసం పనిచేయాలి. అల్పమైన నా జీవితాన్ని కూడా కోరుకున్నాడు దేవుడు. నేను బిఏబిడి చదివి టీచర్గా చేస్తున్నప్పుడు నువ్వే నాకు కావాలన్నాడు. సరే నాకు చాలా భయం వేసింది, నాకు చాలా భయం అసలు మనుషుల ముందు మాట్లాడాలంటే, సిగ్గు భయం అసలు ఇష్టం ఉండదు, బట్ నువ్వే నాకు కావాలన్నాడు. ప్రభువా నీకు వందనాలు, నువ్వు ఎన్నుకోవటమే భాగ్యం నాయన,
నీ నువ్వు కావాలి అని నన్ను కావాలంటమే నాకు భాగ్యం తండ్రి అనుకున్నాను అంతే. నా టీచర్ పోస్ట్ అన్నీ కూడా ప్రభు పాదాల దగ్గర పెట్టి ఇప్పుడు మరి చక్కని సేవా జీవితం 30 సంవత్సరాలు మరి యేసు కొరకు జీవించు పరిచర్యలో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే అలా ఈ లోకంలో దేవుని బిడ్డలుగా మీరు రక్షణ పొందిన తర్వాత దేవుని లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఆయన పూర్ణహృదయంతో సేవించాలి, ప్రేమించాలి, ఆయన సన్నిధిని మనం గౌరవించాలి. ప్రభుదినం తప్పకుండా ఆచరించి దేవుని సన్నిధికి వెళ్ళి మరి ఆన్లైన్లో చూసుకుంటున్నాను అది ఇది అని అనుకోకుండా దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఒక సంఘములో సభ్యులుగా మీరు ఉండాలి, దేవుని ఆలయానికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, తప్పక ఆయన సన్నిధిని అనుభవించాలి. మరి అంతేకాదు కుటుంబ ప్రార్థన కూడా మీరు కలిగి ఉండాలి. కనుక మీరు తర్వాత చూస్తే దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి, క్షమాపణ లక్షణాన్ని గుణాన్ని కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఆ తర్వాత చూస్తే సేవా భారాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు నిజమైన దేవుని బిడ్డగా ఈ లోకంలో దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడు. దేవుని చిత్తమైతే మరి నెక్స్ట్ వీక్ మనం మంచి తర్వాత దేవుని సేవకులు ఏ విధంగా జీవించాలో కూడా మనం మాట్లాడుకుందాం. దేవుడు కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. యేసుకొరకు జీవించు పరిచర్ నిమిత్తం ప్రార్థన చేయండి. పాస్టర్ విజయ్ కుమార్ గారు మరి ఈ మధ్యకాలంలో మరి ప్రభు సన్నిధికి వెళ్ళారు మీకు తెలుసు. అనంతరం మరి దేవుని సేవను అలాగా కొనసాగింప చేస్తున్నాం. జాన్ విజయ్ కుమార్ చూస్తున్నారు. జాన్ విజయ్ కుమార్ నేను కలిసి మరి సేవను ముందుకు తీసుకుని వెళ్తున్నాం. మరి కనుక మరి మా కోసం ప్రార్థన చేయండి. సేవలు ఏ విధంగా ఉంటాయంటే మరి సువార్త సేవా సంఘముల ఉద్యమం దేవుడు మాకు ఇచ్చిన పిలుపు. మరి సంఘాల్లో సిఎస్ఐ సీవిఎం ఆర్సీఎం లూదరన్ మెదటి సంఘాల మధ్య దేవుడిస్తున్న అవకాశం కొద్ది వెళ్ళి సువార్త ప్రకటించి వస్తూ ఉన్నాం. స్త్రీల మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. స్త్రీల మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు మరి పిలిచినప్పుడు తప్పకుండా మరి వెళ్ళి నేను వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ ఉంటాను, వాక్యాన్ని అందిస్తూ ఉంటాను. ప్రేయర్ టవర్ పరిచర్య ప్రతి మంగళవారం విజయవాడలో ప్రేయర్ టవర్ మరి 11 గంటల నుండి మరి 2:30-3 వరకు కూడా మేము పరిచర్లో ఉంటాం, ప్రార్థనా పరిచర్లో. మరి తప్పక మీరు మీ ప్రార్థన అవస్థలు ఏమున్నా సరే మాకు తెలియచేయచ్చు. వీలైతే మీరు రావచ్చు విజయవాడలో. మరి మెయిన్ ఆఫీస్లో ప్రేయర్ టవర్లో మేము ప్రార్థన జరిపిస్తూ ఉంటాం, నిరంతర విజ్ఞాపన చేస్తూ ఉంటాం. మీరు ఎప్పుడిచ్చినా మీకు ఏ సమస్య ఉన్నా మా దగ్గరికి రావచ్చు, మేము మీకు అందుబాటులో ఉన్నాం. ప్రార్థన మరి ఇంకా యవనస్తుల మధ్య పరిచర్య జరుగుతుంది. యూత్ ఫర్ జీసస్ ద్వారా పెద్దబాబు జాన్ విజయ్ కుమార్ ముందుకు తీసుకుని వెళ్తున్నారు. యవనస్తుల రిట్రీట్లు మరి ఇక బైబిల్ స్టడీస్ ఆ విధంగా యవన పరిచర్లో మరి జాన్ హెఫ్సీ ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ట్రినిటీ బైబిల్ చర్చ్ ఐజక్ విజయ్ కుమార్ గన్నవరంలో సంఘమును ప్రారంభించి అక్కడ ఆయన మరి పరిచయం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మరి ఇక జర్మనీ వెళ్ళారు స్టడీస్ నిమిత్తం. జర్మనీలో ఉన్నారు వారు ఐజక్ విజయ్ కుమార్ గారు. ఎంఫిల్ చేసుకుని వారు తిరిగి వస్తారు. మరి కనుక కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. మరి దేవుని యొక్క శక్తి కొరకు మమ్మల్ని బలపరిచి ముందుకు తీసుకుని వెళ్తున్న దేవునికి వందనములు. మీరు మరి మా వెనుక ఉన్నారని ధైర్యమే. మీరు మా వెనుక ఉండి మా కోసం ప్రార్థన చేయండి, సహకరించండి, అన్ని విషయాల్లో సహకరించండి. ఏం చేస్తున్నారని మరి ఒకసారి మరి పలకరించండి, ఫోన్ చేయండి, మరి ప్రార్థించండి. కనీసం ఎవ్రీడే ఒక 10 మినిట్స్ మా కోసం కేటాయించండి. మా యొక్క కుటుంబాల కోసం, యేసుకొరకు జీవించు పరిచర్య కోసం ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవస్థలను మాకు తెలియచేయండి. పత్రిక పరిచర్య చేస్తాం. యేసుకొరకు జీవించు పత్రిక ఒకటి మేము విడుదల చేస్తున్నాం. మీకు తెలుసు, ఇంకెవరికైనా తెలియకపోతే మీ అడ్రస్ మాకు తెలియచేయండి. మీ అడ్రస్ మాకు వాట్సాప్లో పంపిస్తే యేసుకొరకు జీవించు ఈఎస్ఐ రోడ్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, విజయవాడ 4 అంటే వచ్చేస్తుంది. కనుక మీరు అడ్రస్ పంపించండి. మరి మేము మ్యాగజైన్ పంపిస్తాం మీకు మంత్లీ. పత్రిక పరిచర్లో కూడా మంచి విలువైన వర్తమానాలు ప్రకటిస్తూ ఉన్నాం. మరి ఇంకా పెద్దల వర్తమానాలు తీసుకుని ఇంకా మరి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలో అవన్నీ కూడా మ్యాగజైన్ మన మంత్లీ మీకు పంపిస్తాము. మళ్ళీ మా కోసం ప్రార్థన చేయండి. ఇంకా ముందు దేవుని ఈ యొక్క చిత్తమైతే ఇంకా ముందుకు వెళ్ళాలని ఇంకా కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, వాటన్నిటిలో కూడా దేవుడు ముందుకు తీసుకుని వెళ్ళాలని మా కోసం ప్రార్థన చేయండి. మీకోసం మేము ఎప్పుడు ప్రార్థన చేస్తాం, నిరంతరం విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఇంకనో మరి ఫైనాన్షియల్ విషయాలు కూడా మీరు ఆలోచించండి. మా విశ్వాసముతో మేము మరి దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించాం. అవును, ఈ దినం వరకు కూడా మరి దేవుడు మాకు ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా విశ్వాసంతోనే ముందుకు వెళ్తున్నాం. నమ్మదగిన దేవుడు పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు కనుక మరి ఆయన ఈ నైట్ వరకు కూడా కావలసిన ప్రతి పైసాను పంపిస్తూ ఉన్నారు.
ఇంకా ముందు కూడా మరి యేసు ప్రభు ఆయన స్వయంగా దిగివచ్చేవరు కదా, ఆయన మిమ్మల్ని వాడుకుంటారు. కనుక మీరు రెస్పాండ్ అవ్వండి, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ముందుకు రండి, మరి మా కోసం సహకరించండి, సేవలో ముందుకు వెళ్ళటానికి అన్ని విధాల మరి రానున్న దినాల్లో ఇంకా మనం పరిచర్లో ముందుకు వెళ్ళటానికి దేవుడు మాకు తోడుగా ఉండాలని మీరు ప్రార్థన చేయండి. మరి టి కృప మరి దేవుడు మాకు ఇచ్చినందుకు దేవునికి ఎన్నో వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి.